రాష్ట్రంలో ఆరోగ్య మేళాలు ప్రారంభమయ్యాయి. మేళాలో 15 నుంచి 20 స్పెషలిస్ట్ డాక్టర్స్ సేవలు అందించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర వైద్య శాఖ సంయుక్తంగా ఆరోగ్య మేళాలు నిర్వహిస్తోంది. ఈ నెల 22 వరకు ఆరోగ్య మేళా జరగబోతోంది. పూర్తి డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. వ్యాప్తంగా ఆరోగ్య మేళాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు ముఖ్యంగా సిటీలో హైదరాబాద్లో 15 వరకు, అలాగే మేడ్చల్లో 2 ప్లేసెస్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఆరోగ్య మేళాల ద్వారా జనానికి ముఖ్యంగా వైద్య సేవలు మరింత చేరువగా తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఆరోగ్య మేళాల్లో 15 మంది స్పెషలిస్ట్ వైద్యులు, అలాగే వీళ్ళకి ఏవైతే టెస్టులు అవసరమో దాంతోపాటు ముఖ్యంగా చాలామంది చిన్న చిన్నగా ఇంట్లోనే పని చేసుకుంటూ వాళ్ళ హెల్త్ కూడా పట్టించుకోరు, అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా టెస్ట్లు అవన్నీ కూడా వాళ్ళ దగ్గరలోకి తీసుకురావడం అనేది ఈ ఆరోగ్య కేంద్రాల ముఖ్య ఉద్దేశం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడ పని చేస్తున్నావు? ఇక్కడ సిద్ధాంత నగర్ కాలనీ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారమ్మా? ఇక్కడ మేము హెల్త్ కార్డు రాపించుకుంటున్నామా, ఏమో ఆరోగ్యాలు బాగుండాలని రాపించుకుంటున్నాం. కష్టం చేసుకొని బతుకు 4 రోజులు అన్నట్లు వచ్చినాం బిడ్డ. ఏమేమి టెస్టులు చేయించుకుంటున్నావమ్మా ఇక్కడ? మేమా, ఏంది, నాకు కాళ్ళ నొప్పులు ఉండయి, కాళ్ళు చేపించుకోవాలి, నడుము నొప్పులు, తిమ్మిళ్ళు వస్తున్నాయి బిడ్డ, చేపించుకోవాలి అని వచ్చిన. శ్రీరామ్ నగర్ క్లస్టర్ డిఈఓ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, ఆరోగ్యశ్రీ కంటే కూడా ఆయుష్మాన్ భారత్ ద్వారా సేవలు ఎక్కువ అందుతాయి. సో ఇంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రధానంగా ఎలాంటి ఐడి కార్డ్స్ కావాలి? ఇది యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మేడం, దీనికి ఆధార్ కార్డ్ కంపల్సరీ మేడం. వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలా, ఉంటేనే దానివల్ల అది యాక్సెప్టెన్స్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల చాలా ఇన్ ఫ్యూచర్లో చాలా బెనిఫిట్లు ఉన్నాయి. దీనివల్ల కార్డ్ ద్వారా వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ చాలా బెనిఫిట్ ఉంటాయి అని ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ విధంగా స్టార్ట్ చేశారు. అయితే మీరు వీళ్ళు ఐడి కార్డ్ ఇచ్చి ఇవన్నీ అప్లై చేసుకుంటారు కదా, వెంటనే ఇమీడియట్గా అది వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది, దీనికి డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు వాళ్ళు. మొత్తం ఎన్ని రకాల టెస్టులు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి? మా దగ్గర అవైలబిలిటీ వచ్చేసి 37 టెస్టులు ఉన్నాయి. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది. రిజల్ట్ ఏ టైంకి వస్తుంది మేడం? రిజల్ట్ వచ్చేసి 2 డేస్లో వచ్చేస్తుంది, అది కూడా ఫోన్లో వచ్చేస్తుంది మనకి. దాని లింక్ ఓపెన్ చేస్తే మనకి రిపోర్ట్స్ అనేది ఎక్కడైనా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అయితే మీరు తీసుకున్న శాంపిల్స్ ప్రిజర్వ్ చేసి మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించాలి కదా, ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఒకవేళ లేట్ అయితే శాంపిల్ పాడయ్యే అవకాశం కూడా ఉంది కదా. లేట్ అవ్వకుండా మేము ఇన్ టైంలోనే మేము మాక్సిమం 2 o'clock వరకు శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని అన్ని ఆన్లైన్ ఎంట్రీ అయిపోయిన తర్వాత అవి మేము 2 to 8 డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టేసి మేము అవి మొత్తం స్టోరేజ్ చేసి శాంపిల్ క్యారియర్ బాయ్తో మేము తెలంగాణ డయాగ్నోస్టిక్ నారాయణ గూడకు పంపించేస్తాం మేడం. రాష్ట్ర వ్యాప్తంగా 22వ తారీఖు వరకు కొనసాగుతున్న ఈ ఆరోగ్య కేంద్రాల్లో ముఖ్యంగా అంటువ్యాధులకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మలేరియా, అలాగే టీబీ, దాంతోపాటు ఈఎన్టీ చెకప్, అలాగే క్యాన్సర్కి సంబంధించి ఇమ్యునైజేషన్, అలాగే జనరల్ మెడిసిన్, హైపర్ టెన్షన్, అలాగే షుగర్కి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా సెపరేట్గా స్టాల్స్ని అరేంజ్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడదాం. సార్, బేసిక్గా చూస్తే టీబీకి సంబంధించి రీసెంట్గా కేసెస్ తగ్గిన మాట వాస్తవమే, బట్ ఇప్పటికీ కూడా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా వస్తున్నాయి. సో ఎలాంటి పీపుల్ ఎక్కువగా వస్తున్నారు? బేసికలీ టీబీ అనేది క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు మాల్ న్యూట్రిషన్, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ పేషెంట్స్కి, హెచ్ఐవి పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అటాక్ అవుతుంది. సో టీబీ ఈ గవర్నమెంట్ 2025 కల్లా ఇండియా నుంచి టీబీ ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో గవర్నమెంట్ చాలా చాలా స్టెప్స్ తీసుకుంది. దాంట్లో డిఫరెంట్ న్యూ మెడికేషన్స్, ఇన్వెస్టిగేషన్స్, కొత్త కొత్త బ్లడ్ టెస్ట్లు అన్నీ తీసుకొచ్చి కంప్లీట్గా ఫ్రీ, ఒకసారి గవర్నమెంట్కి ఏదైనా సింప్టమ్స్ అప్రోచ్ అయితే కంప్లీట్గా ఫ్రీ చేసి, అలానే న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ప్రతి పేషెంట్కి, టీబీ డయాగ్నైజ్ అయ్యి మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకి ప్రతి నెల ఒక 500 రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా చేసి మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు ఇమీడియట్గా మెడిసిన్ ఇస్తారా? ఎట్లుంటాయి ఆ మెడిసిన్? యా, టీబీ డయాగ్నైజ్ అయిన తర్వాత మెడిసిన్స్ ఇస్తాము. తర్వాత 6 months కోర్స్ ఉంటుంది, అది 4 FDC 2 FDC అని చెప్పి వేరే కాస్ట్లీ మెడిసిన్స్ కూడా ఉంటాయి, మెడక్లిన్ అలాంటివి కూడా. న్యూట్రిషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక క్లస్టర్ని ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా తర్వాత ముఖ్యంగా చాలామందిలో హెల్దీ ఫుడ్ తీసుకోవడం మీద ఫోకస్ పెట్టారు. అలాగే రీసెంట్గా మహిళల్లో రక్తహీనత కూడా పెరిగిపోతుంది, అలాగే చిన్నపిల్లలకి సరైన ఫుడ్ అందక వాళ్ళకి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా, ఎనీమియా లాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. అయితే స్పెషల్గా ఈ ఆరోగ్య కేంద్రాల గురించి చెప్పుకోవాలి అంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అవేర్నెస్ మాత్రం కల్పించలేదని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఈ ఒక
ఆరోగ్య కేంద్రాలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా జనానికి ఇన్ఫర్మేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియదు. ఇది వన్ డే అంటే ఒక సెంటర్ ఒక ఏరియాలో పెడితే అక్కడ అది 24 మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వైద్య శాఖ ఫెయిల్ అయినట్లుగా మనం చెప్పవచ్చు. సో దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మనం డిప్యూటీ డిఎంహెచ్ఓ అనురాధ గారితో మాట్లాడదాం. మేము ఇంత పెద్ద ఎత్తున 15 స్పెషలిస్ట్ వైద్యులతో ఇక్కడ ముఖ్యంగా స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారు. కానీ జనానికి సరిగ్గా తెలియదు అనేది ఉంది. తెలియదు అనేది అంటే కొద్దిగా టైం షార్ట్ అయిందండి. బట్ షార్ట్ టైంలో కూడా మేము అందరికీ కూడా ఈ మధ్య వాట్సాప్స్ ఉన్నాయి కదా, సో దాని ద్వారా బాగానే పబ్లిసిటీ చేశాము, మైకింగ్ చేశాము, తర్వాత మీడియాలో కూడా ఇచ్చాము. పర్వాలేదు, మాకైతే రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగుంది రెస్పాన్స్. అయితే ముఖ్యంగా డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ వీళ్ళు ఎక్కువగా రావడం జరిగింది. జనరల్ పబ్లిక్ తక్కువగా వచ్చినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా జనరల్ పబ్లిక్ ఎక్కడ కనిపించట్లేదు. వస్తున్నారండి, కాకపోతే వాళ్ళు యూనిఫామ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ అనిపిస్తూ ఉంది. కామన్ పీపుల్ చాలా మంది మార్నింగ్ నుంచి వస్తూనే ఉన్నారు వాళ్ళకి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం కదా. వీళ్ళు యూనిఫామ్ ఉండడం వల్ల యూఆర్ గెటింగ్ మోర్ దట్ కౌంట్ ఎక్కువ ఉందంటే. అయితే ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన స్టాల్స్ కావచ్చు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని తెలితే కనుక ఫర్దర్గా కార్పొరేట్ హాస్పిటల్ అంటే గాంధీ లాంటి హాస్పిటల్కి ఏమైనా పంపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఎన్సీడీ ప్రొఫైల్ అనేది కొత్తగా లేటెస్ట్ అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇవన్నీ కూడా ఇక్కడ మా దగ్గరే మొత్తం టెస్టింగ్ స్క్రీనింగ్ అయిపోతుంటుంది. వాళ్ళకి ఏమైనా ఉంటే మెడిసిన్స్ మేము 1 మంత్ ప్యాకేజ్ ఎవ్రీ మంత్ ఎట్లా వాళ్ళకి అవసరమో మేమేం ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. అది కాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఆన్లైన్లోనే ఫ్రీగా చేయించేస్తున్నాం. ఇంకా ఇష్యూ ఉందంటే రెఫరల్ హాస్పిటల్ టు గాంధీ, ఉస్మానియా, మనకి నిమ్స్ అన్నీ ఉన్నాయి. సో పంపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ అయిపోతుంది వాళ్ళకి. ఇంత పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా జనానికి కూడా ఒక మెసేజ్ వెళ్ళి అవేర్నెస్ కల్పించుంటే దీనికి మరింత రెస్పాండ్ వచ్చేది. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మీ, వీక్స్ న్యూస్, హైదరాబాద్.